హై ఫ్రెండ్స్, సంపశివ వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం 5 ROI గ్లోబల్ కి సంబంధించిన విత్డ్రా ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ ఆఫర్ ని మీరు ఇంకా కనుక యూజ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఈ వీడియో యొక్క లింక్ అనేది ఉంటుంది, అంటే ఆఫర్ కి సంబంధించిన వీడియో లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుండి మీరు ఆ వీడియోని చూసి ఈ ఆఫర్ ని అయితే ట్రై చేయండి. ఇప్పుడు కనుక ట్రై చేసినట్లయితే మాత్రం మీకు $10 to $12 మధ్యలో వచ్చేస్తాయి, అంటే దాదాపు 900 to 1000 మధ్యలో మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ పర్ రిఫర్ కి కూడా $2, అంటే 150 వరకు పర్ రిఫర్ కి కూడా బెనిఫిట్ ఉంది. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ ఎండు మూమెంట్, ఇంకా రిమైనింగ్ 4 డేస్ ఉన్నాయి. సో అందుకోసమే ఇంకా మీరు కనుక ట్రై చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఈ వీడియో లింక్ అనేది ఉంటుంది, అక్కడ నుండి మీరు ఆఫర్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ఆఫర్ కి సంబంధించిన విత్డ్రా ప్రాసెస్ గురించి మాట్లాడినట్లయితే మాత్రం మీ దగ్గర కైండిసెక్స్ యాప్ అనేది ఉండవలసి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక లేనట్లయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో కైండిసెక్స్ యాప్ యొక్క లింక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అక్కడ నుండి మీరు ప్లే స్టోర్ లో నుండి ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ అనేది బాగా వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కైండిసెక్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత యాడ్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ నుండి మీరు 1500 రూపీస్ వరకు మీరు మీ కైండిసెక్స్ అప్లికేషన్ లో అయితే యాడ్ చేసుకోండి. మొబిక్విక్ ద్వారా కానీ లేకపోతే యూపీఐ మెథడ్ నుండి కూడా అలా ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని మీరు 1500 రూపీస్ వరకు యాడ్ చేసుకోండి. కైండిసెక్స్ యాప్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత USDT అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు USDT అనేది బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బై అనేది ఆప్షన్ ఉంటుంది, అండ్ సేల్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు బై అనేది చేసుకోండి. 1500 ఉన్నాయి కదా, 1500 ఎంటర్ చేయండి. బై మీద క్లిక్ చేసిన వెంటనే, అంటే 1500 కాకుండా 1490 రూపీస్ ఆ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ బై స్వైప్ చేసిన వెంటనే 1590 రూపీస్ కి సంబంధించింది USDT అనేది పర్చేస్ అవుతుంది, బై అవుతుంది. దెన్ ఇక్కడ మీరు కైనెసిక్స్ ఫో అప్లికేషన్ అయితే ఇంకోసారి మీరు అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లో వెళ్ళండి, అక్కడ నుండి కైండిసెక్స్ ప్రో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కైండిసెక్స్ యాప్లో ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారో అదే డీటెయిల్స్ అక్కడ ఇచ్చి లాగిన్ అవ్వండి. కైండిసెక్స్ ప్రో అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, అండ్ విత్డ్రా ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ USDT అనేది ఎంటర్ చేయండి, అంటే సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, TRC20 అనేది సెలెక్ట్ చేసుకోండి. TRC20 మాత్రం సెలెక్ట్ చేసుకోకండి, TRC20 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు 5 ROI గ్లోబల్ అప్లికేషన్ లో అయితే వచ్చేయండి. అది ఆ విధంగానే అట్లానే పెట్టండి. ఈ అప్లికేషన్ ని బ్యాక్గ్రౌండ్ నుండి రిమూవ్ చేయకండి. దెన్ ఇప్పుడు మన 5 ROI గ్లోబల్ అప్లికేషన్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మై బ్యాలెన్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, డిపాజిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు USDT అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు TRC20 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా TRC20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అడ్రస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ కాపీ అడ్రస్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. అడ్రస్ అయితే అడ్రస్ ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కైండిసెక్స్ ప్రో అప్లికేషన్ లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు దాన్ని ఇక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. TRC20 దాంట్లో పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక ఇక్కడ వెరిఫై అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ అనేది జీమెయిల్ కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక మెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. మెయిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కైండిసెక్స్ ప్రో అప్లికేషన్ నుండి 5 ROI గ్లోబల్ అప్లికేషన్ లో మీకు ఈ 5 USDT అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నుండి ఇక్కడికి చేంజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ నుండి కైండిసెక్స్ ప్రో అప్లికేషన్ నుండి 5 ROI గ్లోబల్ లో అప్లికేషన్లో అయితే వచ్చేస్తాయి USDT మొత్తం. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు 5 ROI గ్లోబల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒక 5-10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ డాలర్స్ అనేవి వచ్చేస్తాయి. అక్కడ నుండి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మై బ్యాలెన్స్ దాంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ USDT అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, $1500 చొప్పున మీరు ఈ విధంగా డిపాజిట్ చేశారనుకోండి, అక్కడ మీకు ఎంత డాలర్స్ వచ్చేట్టు ఉంటాయి అవి మొత్తం ఇక్కడ డాలర్స్ అనేటివి ఈ విధంగా షో అవుతాయి. షో అయిన తర్వాత ఇక్కడ స్పాట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మెనూ ఉంటుంది, స్పాట్ మై బ్యాలెన్స్ పక్కనే స్పాట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు
చూడవచ్చు. ఇక్కడ మీరు బై చేయాలి అండ్ సేల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి, అంటే ఇది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏదైనా ఒక కాయిన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లిమిట్ అనేది ఆప్షన్ ఉంటుంది, మార్కెట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఈ విధంగా స్క్రోల్ చేయండి. మీ దగ్గర ఎన్ని యూఎస్డిటీ కాయిన్స్ ఉంటే ఈ విధంగా అన్ని యూఎస్డిటీ కాయిన్స్ సంబంధించి ఈ విధంగా స్క్రోల్ చేసిన వెంటనే ఆ కాయిన్ నుండి అంటే వేరే కాయిన్ లోకి బై అవుతుంది. యూఎస్డిటీ నుండి ఇథిలియం కానీ అట్లా ఇథిలియం టీఆర్ఎక్స్ అట్లా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒక కాయిన్ ని మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ విధంగా స్వైప్ చేసిన వెంటనే టోటల్లీ మీ దగ్గర ఉన్న యూఎస్డిటీ మొత్తం బై అవుతుంది. బై అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ మార్కెట్ సెలెక్ట్ చేసి సేల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్ క్లిక్ చేసుకోండి. ఆల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ సేల్ అవుతుంది. సేల్ అయిన తర్వాత మళ్ళీ ఇథిలియం సెలెక్ట్ చేసుకోండి. ఇథిలియం సెలెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసి బై చేయండి. మళ్ళీ సేల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆల్ సెలెక్ట్ చేసి సేల్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా టూ టైమ్స్ చేయండి, బై సెల్ ఈ విధంగా. మీరు టూ టైమ్స్ చేసినట్లయితే మాత్రం మీ ట్రేడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ గా మళ్ళీ మై బ్యాలెన్స్ దాంట్లో వచ్చేయండి. మై బ్యాలెన్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు యూఎస్డిటీ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యూఎస్డిటీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ కాకుండా విత్డ్రా ఆప్షన్ అనేది ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ అథెంటికేషన్ కి సంబంధించి మీరు సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టూ మెథడ్స్ ఉంటుంది. ఒకటేమో మెయిల్ పాస్వర్డ్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ నంబర్ ఓటీపీ నుండి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సెటప్ చేసుకోవచ్చు ఏదైనా ఆప్షన్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ట్రేడింగ్ కి సంబంధించి ఫై ఆర్ఓఏ గ్లోబల్ కి సంబంధించిన పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. అది కాకుండా వేరేది కొత్తగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. అది కాకుండా డిఫరెంట్ గా వేరే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ విధంగా మీరు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ అనేది సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక లింక్ అనేది ఉంటుంది, కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ లో వచ్చి గూగుల్ అథెంటికేషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కాపీ చేసిన లింక్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది అండ్ కీప్యాడ్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కీప్యాడ్ మీద క్లిక్ చేసి అక్కడ నుండి అక్కడ కాపీ చేసిన అడ్రస్ ని ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ టైం బేస్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టైం బేస్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇట్లా ఓటీపీస్ వాయిస్ గా కోడ్స్ అనేవి వస్తుంటాయి. ఇట్లా 10 సెకండ్స్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ని అదే విధంగా హోల్డ్ లో పెట్టండి. హోల్డ్ లో పెట్టిన తర్వాత ఫై ఆర్ఓఏ గ్లోబల్ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు చూడవచ్చు అక్కడ మీకు ఒక ఓటీపీ అనేది సెండ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేస్తే జిమెయిల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత గూగుల్ అథెంటికేషన్ లో వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఉన్న కోడ్ నంబర్ ని ఇక్కడ కాపీ చేసుకోండి, అంటే అక్కడ నుండి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు జిమెయిల్ కు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీరు ఆ విధంగా మీకు జిమెయిల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ విధంగా సెటప్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేది ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది కాపీ చేసుకో, కైండ్లీ సేక్స్ ప్రో అప్లికేషన్ లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రా అండ్ డిపాజిట్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూఎస్డిటీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత టీఆర్సీ 20 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఆ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ ఫైవ్ ఆర్ఓఏ గ్లోబల్ అప్లికేషన్ లో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అంటే యూఎస్డిటీ ఎన్ని ఉంటాయో అవి మొత్తం ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఒక $1 ఆ విధంగా ఛార్జెస్ అనేటివి పడుతుంది, అంటే మీకు 100 నుండి 150 మధ్యలో ఛార్జెస్ అనేటివి పడతాయి. బట్ మీ దగ్గర $40 కనుక ఉన్నట్లయితే మాత్రం 150 పోయినా 2800 వరకు 2900 వరకు మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఆ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి పే చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళినట్లయితే మాత్రం మీ జిమెయిల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. గూగుల్ అథెంటికేషన్ లో వెళ్ళండి. అక్కడ ఉన్న కోడ్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే విత్డ్రా మీద క్లిక్ చేసిన వెంటనే ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది వచ్చేస్తాయి, అంటే కైండ్లీ సెక్స్ ప్రో అండ్ కైండ్లీ సెక్స్ లో కూడా వచ్చేస్తాయి. ఇవి రెండు సేమే ఉంటుంది.
ఇక్కడ 5ROI గ్లోబల్ నుండి కైండిసెక్స్ అప్లికేషన్ లో అనేటివి వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కైండిసెక్స్ అప్లికేషన్ లో అయితే ఓపెన్ చేసుకోండి. ప్రో కాకుండా కైండిసెక్స్ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వచ్చేయండి. ఇక్కడ USDT సేల్ అనేది ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుండి సేల్ మీద క్లిక్ చేయండి. సేల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ దగ్గర ఎన్ని ఉంటాయో అన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేల్ మీద క్లిక్ చేసిన వెంటనే సేల్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మై ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వచ్చేసి ఇక్కడ విత్డ్రా అనేది ఆప్షన్ ఉంటుంది యాడ్ ఫండ్ దాంట్లో. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే జీమెయిల్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత వితిన్ 1-2 మినిట్స్ లోపల మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ 1500 ఉంటుంది కదా, 1350 వరకు మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో వచ్చేస్తాయి. అంటే 150 వరకు మీకు కట్ అవుతుంది ఛార్జెస్ ద్వారా. బట్ మీకు ఇక్కడ వితిన్ 90 డేస్ లోపల మీకు ఈ అమౌంట్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇంతవరకు లాక్లో ఉంటుంది, దీన్ని అన్లాక్ చేయడానికి వితిన్ 90 డేస్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది 5ROI గ్లోబల్లో. సో అందుకోసమే ఇంత అనం ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ చెప్పడంలో కొద్దిగా లేట్ అయిందో కానీ ఇక్కడ మీరు జస్ట్ స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్ళండి, జస్ట్ 2-3 మినిట్స్ లోనే మీకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ విత్డ్రా ప్రాసెస్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోలో కానీ ఏదైనా మొబైల్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో నన్ను అడగండి, అక్కడ నుండి మీకు రిప్లై అనేది దొరుకుతుంది. ఈ వీడియోని 1-2 సార్లు మీరు చూడండి, చూసిన తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో కాండి ఫ్రెండ్స్, అర్థమైపోతుంది. జస్ట్ 2-3 మినిట్ ప్రాసెస్ ఉంటుంది, మిస్ కాకండి ఎవరు కూడా.